హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, పిఎం కిసాన్కి సంబంధించి మరో గుడ్ న్యూస్ అయితే వచ్చేసింది. రైతుల ఖాతాలో అయితే కనుక అమౌంట్ అయితే వేయబోతున్నారు. సో దానికి సంబంధించిన న్యూస్ అప్డేట్ అయితే తెలుసుకుందాము. చాలా మందికి 12వ విడత అమౌంట్ కింద అయితే కనుక 2,000 రూపాయలు అయితే అకౌంట్లో వేయాల్సింది. కాకపోతే ఇప్పుడు 4,000 రూపాయలు అయితే పడబోతున్నాయి. ఎవరికి ఈ అమౌంట్ వేస్తారు ఏంటి ఆ వివరాల్లోకి వెళ్ళినట్లయితే, దేశంలోని 10 కోట్ల మందికి పైగా రైతులు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన ద్వారా లబ్ధి అయితే పొందుతున్నారు. రైతులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ప్రారంభించిన పిఎం కిసాన్ యోజనలో ఇప్పటి వరకు 11 విడతలకు సంబంధించి డబ్బులు అయితే విడుదల చేయడం జరిగింది. ఇక ఇప్పుడు 12వ విడత అమౌంట్ కోసం అయితే కనుక ఇప్పటికే రైతుల అకౌంట్లో వేయడానికి ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ఈ పథకం కింద ప్రతి సంవత్సరం ప్రభుత్వం రైతులకు 6,000 రూపాయల కింద అయితే ఆర్థిక సహాయం అయితే చేస్తుంది. మొత్తాన్ని ఒక్కొక్కరికి 2,000 చొప్పున 3 విడతల రూపంలో రైతుల బ్యాంకు ఖాతాలో అయితే జమ చేయడం జరుగుతుంది. పిఎం కిసాన్ 12వ విడతను కూడా ప్రభుత్వం త్వరలో అయితే రైతుల అకౌంట్లో వేయబోతున్నారు. అయితే ఇప్పుడు ఎవరికి 4,000 రూపాయలు అంటే ప్రతి విడత 2,000 రూపాయల చొప్పున అకౌంట్లో వేసినా, ఈ 12వ విడతలో మటుకు రైతులకు 4,000 రూపాయలు పడబోతున్నాయి. ఎవరికి ఏంటని చూస్తే, నిజానికి 11వ విడత 2,000 రూపాయలని ప్రభుత్వం మే 31న అయితే కనుక రైతుల ఖాతాలో జమ చేసింది. కానీ చాలా మందికి అంటే దేశవ్యాప్తంగా ఎంతో మందికి 11వ విడత అమౌంట్ 2,000 రూపాయలు అయితే కనుక అకౌంట్లో పడలేదు. దీనికైతే అర్హులు లబ్ధిదారుల జాబితాలో ఉన్నవారికి కూడా ఈ అమౌంట్ అయితే చాలా మందికి అకౌంట్లో పడలేదు. అంటే దీనికి అనేక కారణాలు ఉన్నాయని చెప్తున్నారు. అన్ని పేపర్లు సరిగ్గా ఉన్నా కూడా కొన్నిసార్లు ఆధార్ కార్డు నెంబర్లు మిస్టేక్ రావడం, లేదంటే బ్యాంక్ అకౌంట్స్ చిన్న మిస్టేక్స్ రావడం, ఇలా చాలా మందికి అకౌంట్లో డబ్బులు అయితే పడలేదు. సో ఇప్పుడు అటువంటి వారందరికీ కూడా అవన్నీ క్లియర్ చేసి ఈసారి 12వ విడతలో 4,000 రూపాయలు అయితే అకౌంట్లో వేస్తున్నారు. సో ఒకసారి పిఎం కిసాన్కి సంబంధించి మీ వివరాలన్నీ సరిగ్గా ఉన్నాయా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. కింద డిస్క్రిప్షన్లోను ఫస్ట్ కామెంట్లోను కూడా లింక్ అయితే ఇస్తాను. మీ ఆధార్ నెంబర్ ద్వారా లేదా మీ యొక్క పొలం వివరాల ద్వారా అయినా కూడా మీ యొక్క వివరాలు సరిగ్గా ఉన్నాయా లేదో వెబ్సైట్లో అయితే చెక్ చేసుకోవచ్చు. దానికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ఫస్ట్ కామెంట్లు ఇస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. అన్ని కరెక్ట్గా ఉన్నట్లయితే కనుక మీకు 12వ విడత అమౌంట్ వేయబోతున్నారు. ఒకవేళ 11వ విడత అమౌంట్ రాని వాళ్ళకు కూడా ఈసారి అయితే అమౌంట్ రిలీజ్ చేయబోతున్నారు.